సార్, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ సురభి వాణి దేవి గారిని, అదే పివి నరసింహారావు గారు కుమార్తెను ప్రకటించారు సార్. ఏం సార్, గతంలో విస్తృతమైన ప్రచారం చేశారు, అసలు మీ ప్రమేయం లేకుండానే టీఆర్ఎస్ మీకే మద్దతు ఇస్తుంది, లేదంటే మిమ్మల్ని గెలిపించడానికి ఒక బలహీన అభ్యర్థిని నిలబెట్టచ్చు, లేదంటే అసలు అభ్యర్థిని నిలబెట్టకపోవచ్చు, ఇలాంటి కామెంట్స్ చాలా వరకు కూడా విస్తృతమైన ప్రచారం జరిగిపోయినట్టు సిచ్యువేషన్. ఇప్పుడైతే అభ్యర్థిని అయితే ప్రకటించారు, ఏమంటారు సార్? ప్రచారం కాదు, దుష్ప్రచారం. నేను డే వన్ చెప్తున్నాను, నాకు నేను టీఆర్ఎస్ మద్దతు అడగలేదు, నాకు మద్దతు ఇస్తారని కేసీఆర్ ఎక్కడా చెప్పలేదు, టీఆర్ఎస్ ఎక్కడా చెప్పలేదు. ఇది కేవలం ప్రచారమే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ పోటీ పెట్టకుండా ఉంటుందా? అసాధ్యమా? సో ఇన్ని రకాల ప్రచారాలంటే టీఆర్ఎస్ కండువా కప్పుకుంటాడని, టీఆర్ఎస్ అభ్యర్థి అవుతాడని, టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని, రహస్య మద్దతు అని, డమ్మీ అభ్యర్థులని, టీఆర్ఎస్ మద్దతు కొరకు నాగేశ్వరరెడ్డి ఫామ్ హౌస్లో కేసీఆర్ను కలిశాడని ఇన్ని రకాల పచ్చి అబద్ధాలని ప్రచారం చేశారు. ఏ స్థాయిలో ప్రచారం చేశారంటే ఎవరు అందరూ నమ్మే స్థాయిలో ప్రచారం చేశారు. నా మిత్రులు, అభిమానులు ఎవరు కూడా ఇది నిజమే అని నమ్మే పరిస్థితిలో వాట్సాప్లో ప్రచారం చేశారు. ఇంత దుర్మార్గంగా టీఆర్ఎస్ ఎంఐఎం అభ్యర్థి అని అసలు ఆశ్చర్యం వేస్తుంది. భారతదేశం చరిత్ర ఏంటి? సత్యం కొరకు దర్శనాన్ని త్యాగం చేసి 14 ఏళ్ళు వనవాసం గడిపిన శ్రీరామచంద్రుడు, మర్యాద పురుషోత్తముడు పుట్టిన గడ్డ ఇది. సత్యం కోసం, సత్యవాక్ పాలన కోసం సర్వస్వాన్ని, అష్టైశ్వర్యాల్ని త్యాగం చేసి అతి భయంకర పేదరికాన్ని అనుభవించిన హరిశ్చంద్రుడు ఏలిన దేశం ఇది. ధర్మం కొరకు, సత్యం కొరకు కుటుంబాన్ని, ఇంటిని, రాజ్యాన్ని, రాజ్య భోగాలను త్యాగం చేసి దేశమంతా పర్యటించిన సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడైన పవిత్ర భూమి ఇది. ఇలాంటి భూమిపైన సో మా సత్యం కొరకు తమ్ముళ్లతో, భార్యతో వన అన్ని అష్ట కష్టాలు పడినటువంటి ధర్మరాజు యుధిష్ఠిరుడు నడయాడిన పవిత్ర భూమి ఇది. ఈ పవిత్ర భూమిపైన కేవలం ఒక పదవి కొరకు, ఒక ఎమ్మెల్సీగా గెలవడం కొరకు, ఎమ్మెల్సీగా నాగేశ్వరరావును ఓడించడం కొరకు ప్రత్యక్ష పోరాటం సాధ్యం కాక, చాత కాక ఇంత భయంకరమైన అబద్ధాలు ప్రచారం చేసిన వారు ఒక్కసారి క్షమాపణ చెప్పాలి, సిగ్గుతో తల వంచుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ శ్రేణులు చేశాయి. మొదటి నుంచి నేను చెప్తున్నా, నాకు సంబంధం లేదయ్యా, నన్ను ఎవరు అడగలేదయ్యా, నేను ఎవరి మద్దతు అడగను, తీసుకోను. నేను అన్ని పార్టీలను 2007లోనూ ఓడించాను. నాగేశ్వరరావు అనేవాడు శాసన మండలికి చెక్క భజన చేస్తాడికి పోడు. నాగేశ్వరరావు అనేవాడు ఎప్పుడైనా పోరాడతాడు. కేసీఆర్ పైన నాగేశ్వరరావు మాట్లాడతలేడు, పచ్చబద్దాలు. మాట్లాడకపోతే నా మద్దతు ఇవ్వకపోయారా? ఇవాళ నేను అడిగితే మద్దతు ఇచ్చేవారా కాదా? సో నేను మద్దతు తీసుకుంటే వాళ్ళు ఇచ్చేవారే కదా. నేను ఎల్ఆర్ఎస్ పైన, మీకు పిఆర్సీ పైన, ఉద్యోగాల నోటిఫికేషన్ల పైన, కరోనా పరీక్షల పైన, ఇలా ప్రతి అంశం పైన చాలా క్రిటికల్గా నేను మాట్లాడాను. అయినా కూడా ఈ ప్రచారం చేశారు. ఎందుకు ప్రచారం చేశారు? నేను పోటీ చేస్తే 2 సార్లు ఓడిపోయిన వారు, నేను 2015లో పోటీ చేయకపోతే, నాగేశ్వర్ పోటీలో లేకపోతే గెలిచినవారు ఎవరు? ఒక్కరే. నేను 2007లో 2009లో పోటీ చేస్తే ఓడిపోయారు, 2015లో నేను పోటీ చేయకపోతే గెలిచారు. ఈ అంటే 2021లో నాగేశ్వర్ను ఓడించడం మా తరం కాదు, నాగేశ్వర్ పోటీ చేస్తే మేము ఓడిపోతాం, మా సిట్టింగ్ సీటు కోల్పోతాం అనుకున్న బీజేపీ, టీఆర్ఎస్ పట్ల అసంతృప్తి పెరిగింది కనుక, టీఆర్ఎస్ పట్ల ఉద్యోగుల్లో, నిరుద్యోగుల్లో, విద్యావంతుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది కనుక, ఆ వ్యతిరేకతతో దుబ్బాకలో జిహెచ్ఎంసీలో గెలిచినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవచ్చు అనే ఒక ఆశతో, ఆశ ఉండడం తప్పలేదు, కానీ ఎదుటివారి క్యారెక్టర్ను అసాసినేట్ చేయడం అనేది సంస్కారం అనిపించుకోదు, సంస్కృతి అనిపించుకోదు. సో ఎంత భయంకరమైన ప్రచారం చేశారు. నాగేశ్వర్ కండువా కప్పుకుంటాడు. నాగేశ్వరే కండువా కప్పుకుంటే 10 ఏళ్ల క్రితం పార్లమెంట్లు ఉండేవాలి. నాగేశ్వరే కండువా కప్పుకుంటే 10 ఏళ్ల క్రితం రాష్ట్ర క్యాబినెట్లు ఉండవాలి. ఇప్పుడు కాదు నేను చెప్పేది, ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు నా దగ్గరికి ప్రతిపాదనలు పంపాయి, సార్ మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని రాజ్యసభకు పంపిస్తాం. అంటే నాగేశ్వర్ ప్రజల పక్షాన్ని ఉంటాడు తప్ప పదవుల కోసం విలువలు వదులుకోను అని స్పష్టంగా తిరస్కరించిన వ్యక్తిని. ఇదే కాదు, మేము ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు
2007-8 ప్రాంతంలో 2 కోట్ల విలువైన భూమిని 10 లక్షలకు ఇచ్చారు. అందరూ తీసుకున్నారు, ఇప్పుడున్న పెద్ద మనుషులంతా. కానీ నాగేశ్వరు మరికొంతమంది మిత్రులు ధైర్యంగా శాసన మండలి వేదిక పైన తిరస్కరించాం. మమ్మల్ని పట్టభద్రులు ఎల్లుకున్నది ప్రభుత్వం ద్వారా తీరగా ప్రభుత్వం దగ్గర ప్లాట్లు కొట్టేయటానికి కాదు, మమ్మల్ని పట్టభద్రులు ఎన్నుకున్నది ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి అని 2 కోట్ల విలువైన ల్యాండ్ను తిరస్కరించాను నేను. ఇప్పుడు అది 5 కోట్లు దాని వాల్యూ. సో అలాంటి వ్యక్తిట పోయి ఫామ్ హౌస్లో కేసీఆర్ కలిశాడు. ఆ ఫామ్ హౌస్ ఎక్కడుందో కూడా తెలియదు, నాకు జీపీఎస్ పెట్టుకోవాలి ఇప్పుడు పోవాలంటే. సో నేను ఇప్పుడు ఫామ్ హౌస్లో కలుస్తున్నా. అసలు ఒకవైపు ఏమో టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉంది అంటారు, మరోవైపు ఏమో నాగేశ్వర్ టీఆర్ఎస్ మద్దతు తీసుకుంటాడు. ఎవడైనా వ్యతిరేకత ఉన్న వాళ్ళ మద్దతు తీసుకుంటాడా? కామన్ సెన్స్ చెప్తుంది కదా, అంటే నష్టం జరుగుతుందంటే కూడా తీసుకుంటాడా? కారణం ఏంటంటే పచ్చి అబద్ధాలతో ఎన్నికల్లో గెలవాలి, పచ్చి అసత్యాలతో ఎన్నికల్లో గెలవాలి. ఆఖరికి ఏమన్నారు, డమ్మీ అభ్యర్థిని పెడతారు. నేను ఆ రోజుల్లో ఇక్కడే చెప్పాను, ఒక రాజకీయ పార్టీ, అది కూడా రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ, రెండే ఎన్నికలు జరుగుతున్నప్పుడు డమ్మీ క్యాండిడేట్లు పెడతారా? టీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ కూడా డమ్మీ క్యాండిడేట్ పెట్టదు. ఎందుకు పెట్టదు అంటే రేపు 5,000 ఓట్లు వస్తాయి డమ్మీ క్యాండిడేట్ పెడితే, 10,000 ఓట్లు వస్తాయి, విలువ పోదు ఆ పార్టీకి. సో ఆ తన విలువ తానే తీసుకుంటుంది పార్టీ. ఇవాళ ప్రధానమంత్రి కూతురు, మాజీ ప్రధాని కూతురుని పెట్టారు. ఏం చెప్తుంది బీజేపీ? మాజీ ప్రధాని కూతురు తాను డమ్మీగా పోటీ చేసడానికి ఒప్పుకుంటుందా? ఊరు పేరు లేని వాడు డమ్మీకి ఒప్పుకుంటాడు కదా, గౌరవం ఉన్న వారు ఎవరైనా డమ్మీకి ఒప్పుకుంటాడా? అంటే నేను బలిగా వాళ్ళని కొరకు అన్నదా? పీవీ లెగసీ కొరకు, పీవీ వారసత్వాన్ని ద్వారా కాంగ్రెస్ కాదు, మేమే పీవీకి గౌరవం ఇస్తున్నామని ఇవాళ టీఆర్ఎస్ చెప్పుకోదలుచుకుంది, బీజేపీ చెప్పుకుంటోంది. సో ఆ అవకాశాన్ని తీసుకోకుండా సో పీవీ నరసింహరావు కూతురు డమ్మీగా పెట్టాడు కేసీఆర్ అని అప్రతిష్ట పాలవుతాడా? కామన్ సెన్స్ చెప్తోంది కదా. సో ఇవాళ ఇప్పుడు ఏం చెప్తారు మరి ఇతరాకా ప్రచారం చేస్తే వాళ్ళు? మీకు ఇప్పుడు కాదు, పీవీ నరసింహరావు శత జయంతి అప్పుడే మనకు పత్రికలో వచ్చింది. మీరు వెనక్కి చూడండి, పీవీ నరసింహరావు కూతురు వాణి గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వబోతున్నారు అని. ఇవాళ కాదు అది, మరి వాళ్ళు ఆలస్యంగా ఎందుకు ప్రకటించారు? వారి వ్యూహాలు వాళ్ళకు ఉండొచ్చు, నాకు తెలియదు కదా. ఇప్పుడు ఒక క్యాండిడేట్ ప్రకటించడానికి రాజకీయ పార్టీలు ఆ మాటకి వస్తే, బీజేపీ రామచంద్రరావు ప్రకటించినప్పుడే కమల్ నగరంలో ప్రేమేందర్ రెడ్డి ప్రకటించలేదే, రామచంద్రరావు ప్రకటించిన 2 నెలలకు దాటినాక ప్రకటించారు ప్రేమేందర్ రెడ్డి, మరి ఎందుకు ప్రకటించారు? అందువల్ల ఒక్కొక్క పార్టీ అప్రోప్రియేట్ సందర్భాలు చూసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు పార్టీ ద్వారా ఓట్లు వచ్చాయి, క్యాండిడేట్ ద్వారా కాదు. నాగేశ్వర్ లాంటి వాడేమో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కనుక నేను ముందు నుంచి ప్రచారం చేసుకోవాలి. సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఉన్న చోట సహజంగానే వాళ్ళే క్యాండిడేట్లు అవుతారు కనుక వాళ్ళు ముందు నుంచి ప్రచారం చేసుకుంటారు. వేరే చోట ఏమవుతుంది అంటే ఆచితూచి ఏ క్యాండిడేట్ అని వడబోస్తారు, అది సహజం కదా. ఇప్పుడు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావును నిలబెట్టిన వెంటనే ప్రేమేంద్ర నిలబెట్టలే, 2 నెలలు ఆగింది. మరి ఎవరి కొరకు ఆగిండ్రు? ఇప్పుడు 2019లో టీఆర్ఎస్ జీవన్ రెడ్డి పైన పోటీ చేయలే, మరి ఎందుకు పోటీ చేయలే అంటే జీవన్ రెడ్డి గెలిపించడానికి పోటీ చేయలేదా? విచిత్రం ఏంటంటే బీజేపీ వారి ప్రచారం ఏ స్థాయికి పోయిందంటే కాంగ్రెస్ వాళ్ళకు కూడా నమ్మి నా పైన రాళ్ళేయడం మొదలుపెట్టారు. చిన్నారెడ్డి గారు టీవీలో మాట్లాడుతూ నాగేశ్వర్కి ఆసక్తి లేకుంటే కేసీఆర్ఏ పెట్టించాడు. చిన్నారెడ్డి స్థాయిలో ఐ రెస్పెక్ట్ హిమ్, నేను ఆయనకు కూడా ఫోన్ చేసి చెప్పాను ఇది న్యాయం కాదయ్యా మీలాంటి వాళ్ళు నాకు ఎవరో చెప్పారంటారు. ఎవరో ఏదో చెప్తే నాకు కూడా ఎవరో చెప్తారు, చెప్తాను నేను నమ్మంటనా? ఇప్పుడు మనకు వివేకం ఉండాలి కదా, ప్రజలు వారు చెప్పిన తర్వాత మనం కొద్దిగా ఆలోచించాలి, ఇది నిజమా, ఇది నిజం కావడానికి అవకాశం ఉందా, నాగేశ్వర్ అనేవాడు ఇంతవరకు ఎవరితోనైనా రాజీ పడ్డాడా? సో నా జీవితం తెరిచిన పుస్తకం కదా, నేను రాజీ పడ్డానా? సో ఈ వాళ్ళ మద్దతుదారులు కొంతమంది ఎంటర్టైన్మెంట్ కళాకారులు ఉంటారు, సో పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటారు. సో అలాంటి పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళతోని రహస్య మిత్రులతోని సో ఇష్టం వచ్చినట్టుగా ఇక నాగేశ్వర్కే మద్దతు, నాగేశ్వర్కే మద్దతు, నాగేశ్వర్ కోసమే ఆలస్యం చేస్తున్నారు. ఎవడన్నా ఆలస్యం చేస్తారా? నాగేశ్వర్ కోసమే ముందే ప్రకటిస్తారు కదా, నాగేశ్వర్కి ఆలస్యం చేస్తారు లాభమా? సో నాగేశ్వర్ కోసమే కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించడానికి ఆలస్యం చేస్తున్నాడు. అసలు కామన్ సెన్స్ చెప్తుంది కదా, నాగేశ్వర్ కోసమైతే ముందే చెప్తుంది కదా, ఆలస్యం ఎందుకు చెప్తారు? ఆలస్యం చేస్తే నష్టం కదా. ఏ పత్రిక పేరుతో సహా చెప్తున్నా, వెలుగు దినపత్రిక, ప్రతిరోజు రాయడం నాగేశ్వర్కు టీఆర్ఎస్ మద్దతు. ఎందుకంటే నేను క్లియర్గా చెప్పాను కదా, బీజేపీ పత్రిక, వివేక్ వెంకటస్వామి ఓనరు, ఆయన బీజేపీ కోర్ కమిటీ మెంబరు,
మనకు నాకు కూడా మంచి మిత్రుడే, కానీ ఏం చేస్తాడు మరి బీజేపీలో ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన చేతులు లేదు కదా పాపం, బీజేపీ అడిగితే రాయాల్సిందే కదా. V6 లో స్టోలింగ్ ఇది చూసి నిజమే అనుకొని దశ దిశ ఆశ ఈశ అని ఉంటాయి పత్రికలు. సో వాళ్ళు కూడా అది బీజేపీ పత్రికలే. మీరు చూడండి బీజేపీ అనుకూల ఆన్లైన్ మీడియా పత్రికలు దీన్ని ఇలా ప్రచారం చేశాయి. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి. సో ఇవాళ నాగేశ్వర్ కుమార్ మద్దతు ఇచ్చాడా కేసీఆర్? నాగేశ్వర్ తీసుకున్నాడా? సో నాగేశ్వర్ రాజీపడ్డాడు ఎక్కడన్నా? తీసుకుంటే నా అన్ని పనులు వాళ్ళే చేసి పెట్టేవాళ్ళు కదా నాకు. సో నాగేశ్వర్ రాజీ పడాడు, నేను క్లియర్ గా చెప్పాను. అంటే మీకు మద్దతు ఇస్తానంటే తీసుకోనని చెప్తారా? అరే వాడు మద్దతు ఇస్తానని అనలేదయ్యా, నేను ఇప్పుడే అంటాను అనుకోండి ఏం మాట్లాడతా నీకు ఇస్తానని వాడు అన్నాడు అంటాడు అవునా కదా. సో నేను అప్పుడు నాకు తెలుసు వాళ్ళు పోటీ పెడతారు అని ఎన్ని అన్నా కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని పాలించే పార్టీ పోటీ పెట్టకుండా ఎందుకుంటుందని ఇంకోటి మద్దతులు ఇస్తాయా? వేరే స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఇస్తారా? రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ కదా. సో ఇంత క్లియర్ గా కనబడుతున్నా కూడా కేవలం టిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడం ఆలస్యమైంది కనుక. ఆలస్యం అంటే 23 తారీఖు దాకా టైం ఉంది, ఆలస్యం కూడా చెప్పలేము. ఇప్పుడు మీరు కార్పొరేషన్ ఎన్నికలు చూడండి ఎప్పుడు ప్రకటించారు. అందుకే నేను ఉదాహరణ చెప్పిన ప్రేమేందర్ రెడ్డి ఎప్పుడు ప్రకటించారు? 15 రోజుల కింద ప్రకటించారు. మరి రామచంద్రబాబు ఎప్పుడు? అక్టోబర్లో ప్రకటించారు. మరి ఎందుకు గ్యాప్ వచ్చింది? వాళ్ళు ఆన్సర్ చెప్పాలి కదా. అసలు జీవన్ రెడ్డి మీద పోటీ పెట్టలే కదా 2019 లో, ఎందుకు పోటీ పెట్టలే? జీవన్ రెడ్డి గెలిపించడానికి పోటీ పెట్టలేదా? అప్పుడు ఎందుకనలే? అంటే కేవలం నాగేశ్వర రెడ్డి భయం. 2007 అన్ని రాజకీయ పార్టీలు ఓడించి గెలిచాడు నాగేశ్వర్. 2009 మళ్ళీ గెలిచాడు. నా మీద 5 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు 50 కోట్లు ఖర్చు పెడతారట. నాగేశ్వరం ఓడించడానికి 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. గ్రాడ్యుయేట్లకు డబ్బులు ఇచ్చి కొంటున్నారు, మందు పోసి కూడా కొంటామంటారు. మా విద్యావంతులు మందు దాకా ఓట్లేస్తారు ఎవడన్నా? వీళ్ళు మూర్ఖత్వం కాకపోతే. సో డబ్బు పెట్టి కొంటాం, ఈ స్థాయిలో భయంకరమైనటువంటి విష ప్రచారం చేస్తాం, అబద్ధాలు చెప్తాం, అసత్యాలు చెప్తాం, ఎన్నన్న చేసి ఒక్క సీటు గెలుచుకుంటాం, ఆఖరికి ఒక్క ఎమ్మెల్సీ సీటు. ఎందుకు ఇన్ని అబద్ధాలు? ఒక దశలో నాకు అనిపించింది ఈ అబద్ధాలు నేను భరించాలా? ఇంట్లో కూర్చొని నేను మా మేడం మాట్లాడుకుంటాం, ఇంత పచ్చి అసత్యాలు నేను ఎందుకు భరించాలి? ఎందుకు అబద్ధాలు భరించాలి? అసలు ఎన్నికల్లో పోటీ చేయకపోతే అయిపోతుంది కదా. ఏమో ఎన్నికల కొరకు ఇన్ని అబద్ధాలు? నేనట వెళ్ళి కేసీఆర్ని కలిసిందట ఫామ్ హౌస్లో, నేనట మద్దతు అడిగినట, గవర్నర్ కోటాలు ఇవ్వమని అడుక్కున్నాడట. నేను గవర్నర్ కోటా ఇచ్చినా తీసుకోను, ఎందుకంటే మౌనంగా ఉండడు నాగేశ్వర్. అంటే నేను గవర్నర్ కోటాలు ఎలెక్ట్ అయితే ఏం చేయాలి? 6 ఏళ్ళు నో ముసుకొని కూర్చోాలి కదా పీఆర్సీ. అందుకే నేను చాలా క్లియర్ చెప్పిన, నాకు కాదు మద్దతు. మీరు పీఆర్సీ ఇవ్వండి ఉద్యోగులకు, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వండి, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వండి, సన్నవడ్లు కొనండి 2500 ఇచ్చి అని ఇంత పెద్ద లిస్టు చదివాను. ఇవి చేయండి, నాకు కాదు మద్దతు. రైతులకు మద్దతు ఇవ్వండి, నిరుద్యోగులకు మద్దతు ఇవ్వండి. ఇలా ప్రైవేట్ ఉపాధ్యాయులు దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారు. ప్రైవేట్ రంగంలో ఉపాధి కోల్పోయి వేతనాలు పడిపోయి ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ మార్చండి, ఎల్ఆర్ఎస్ బాధితులు ఉన్నారు. ఇవయ్యా చేయండి, MMTR మొదలు పెట్టండి. నా డిమాండ్ ఇవి, నాకు కాదు మద్దతు. ఇంత క్లియర్ గా చెప్పాను. ఎన్ని క్లియర్ గా నేను చెప్పినా మనకు ఒక సామెత ఉంది, సత్యం ఒక్క అడుగు వేసే లోపు అసత్యం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది అని. సత్యం ఒక్క అడుగు వేసే ముందు అసత్యం ప్రపంచాన్ని 100 సార్లు చుట్టి వస్తుందట. ఇప్పుడు సరిగ్గా ఇదే జరిగింది నాగేశ్వర్ టీఆర్ఎస్ మద్దతు. అయ్యా లేదయ్యా నేను అడగలేదు, వారు ఇస్తామని అనలేదు అనేది సత్యం అని ఏం చెప్తే అది ఒక్కడు వేసింది. నాగేశ్వర్కు మద్దతు, నాగేశ్వర్ కండువా కప్పుకుంటాడు, నాగేశ్వర్ కోసమే ఆలస్యం అన్న మన మిత్రులు, భారతీయ జనతా పార్టీ మిత్రులు చెప్పిన అసత్యాలు 100 సార్లు భూమి చుట్టూ తిరిగి వచ్చాయి. కానీ సత్యమేవ జయతే, ఇది భారతీయత. ఖచ్చితంగా మీరు చూడండి, సత్యం ధర్మం న్యాయం నిజం గెలిచి తీరుతుంది. ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇక్కడ పట్టభద్రులు నమ్మరు. నాగేశ్వర్ ఏ అభిప్రాయాన్ని దాచుకోలేదు. ప్రతిరోజు లక్షలాది మంది ఉదయం లేసులతోనే రాత్రి పండుకునే ముందు ఏ అంశం పైన నాగేశ్వర్ ఏమన్నారో చూస్తారు. వాళ్ళ తెలియదా నేను రాజీ పడ్డానా, నేను ఎల్ఆర్ఎస్ పై రాజీ పడ్డానా, పీఆర్సీ పై రాజీ పడ్డానా, నిరుద్యోగ సమస్య పై రాజీ పడ్డానా, సన్నబడ్ల మీద రాజీ పడ్డానా, జరగపడి కరోనా పరీక్షల పైన రాజీ పడ్డానా, హైదరాబాద్ వరదల పైన రాజీ పడ్డానా, దేనిపైన రాజీ పడ్డానా నాగేశ్వర్ అని తెలియదా ప్రజలకు? అంత అమాయకుల. కానీ వారి ప్రయత్నం వారు అబద్ధాలు అసత్యాలతో ఎన్నికల్లో గెలవడం అనుకోవడం అది అప్రజాస్వామికం. ధైర్యంగా మీ విధానాలు చెప్పండి. మేము మా లక్ష్యం పెట్రోల్ ధరలు 100 రూపాయలు చేయడం, మా లక్ష్యం గ్యాస్ ధరలు 1000 రూపాయలు చేయడం, మా లక్ష్యం
అంబానీ ఆదానీలకు 140,000 కోట్ల రాయితీలు ఇవ్వాలి, అందుకొరకు మాకు డబ్బులు కావాలి, అందుకే మేము మధ్య తరగతికి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వము, అందుకొరకే మేము పెట్రోల్ ఛార్జీలు పెంచి 240,000 కోట్లు వసూలు చేసుకుంటాం. మేము సెప్టెంబర్ లోనే మేము సర్కులర్ ఇచ్చాం, కొత్త రిక్రూట్మెంట్ ఉండవు, ఇక పర్మనెంట్ ఉద్యోగాలే ఉండవు, లేబర్ చట్టాలు అమలు చేస్తాం, హైర్ అండ్ ఫైర్ పాలసీ పెడతాం, ఎవరిని ఎప్పుడైనా తొలగించవచ్చు. మా దృష్టిలో ఇలాగే అభివృద్ధి అవుతుంది. మేము విశాఖకును తెగనమ్ముతాం, మేము హైదరాబాద్కు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇయ్యం, తెలంగాణకు పాలమూరు రంగారెడ్డికి ఎత్తిపోతల పథకం జాతీయ హోదా ఇవ్వం, మేము కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వము, మేమేమి చెయ్యం అని చెప్పండి. చేతి కూడా మాకు ఓట్లేదని చెప్పండి. ఎవరు అద్దంటున్నారండి? ప్రజలు ఓట్లేస్తే, విద్యావంతులు ఓట్లేస్తే గెలుస్తారు. కానీ అబద్ధాలు వ్యక్తిగత, నేను ఇంతవరకు ఎక్కడన్నా వ్యక్తిగతంగా ఏ అభ్యర్థిని ఎప్పుడు అనలేదు. ఇప్పుడు నేను కూడా అనొచ్చు కదా, నాకు టీఆర్ఎస్ పోటీ ఉంటది, బీజేపీ వారు అందరూ నన్ను ఓడించడానికి టీఆర్ఎస్ తో కలుస్తున్నారు, నిజమే కావచ్చేమో అని నేను ఇలా అబద్ధాలు చెప్పచ్చా? ఇప్పటివరకు నిజమైతే తెలియదు నాకు, ఇప్పటివరకే నిజం అలా ఉందని నాకు తెలియదు, నాకు సమాచారం వెళ్ళేది చెప్తున్నాను. అందువల్ల అబద్ధాలు అసత్యాలు కాదు. ఎన్నికలు అనేది విధానాల పండుగ. ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్ ఆఫ్ ఐడియాస్, ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్ ఆఫ్ పాలసీస్, ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్ ఆఫ్ ఐడియాస్. అని ఎందుకంటున్నానంటే, నీ ఆలోచన ఏంటి, నాగేశ్వర ఆలోచన ఏంటి, పోటీ చేస్తున్న శివకుమార్ ఆలోచన ఏంటి, ఇంకోరు ఆలోచన ఏంటి, మీ ఆలోచనలు విద్యావంతుల ముందుంచండి. మీ ఆలోచనలో తర్కం ఉండి న్యాయం ఉంటే విద్యావంతులు ఆశీర్వదిస్తారు. ఏమవుతుంది, లేదు ఎమ్మెల్సీగా గెలవడం ఓడడమే కాదు కదా పరమావధి. నేను నన్ను నామినేషన్ ఉండదో విలేకరులు అడుగుతారు మైక్ పెట్టి, గెలిపే పరమావధిగా భావించే నాగేశ్వర్ టీఆర్ఎస్ మద్దతు తీసుకుంటాడా, మా టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందా? అయ్యా గెలిపే పరమావధిగా నేను భావించడం లేదు, ఎవడు చెప్పే, నువ్వు అనుకుంటావు, నీకు వార్తే పరమావధి, నాకు కాదు అన్న. నాకు గెలిపే పరమావధి కాదు, నాకు ప్రజల పక్షాన నిలబడమే పరమావధి. గెలవడం పరమావధి కాదు, ప్రజల పక్షాన నిలబడితే ప్రజలే గెలిపిస్తారు, ఇది నా అనుభవం చెప్పింది. ఎవరు నాగేశ్వర్ 2007లో కేవలం టీవీలో ఒక విశ్లేషించి ప్రజల పక్షాన గొంతెత్తి మాట్లాడిన ఒక వ్యక్తి 2007లో. ఇవాళ నాగేశ్వర్ 8 ఏళ్ళ ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ 6 ఏళ్ళు మాజీ ఎమ్మెల్సీ, ప్రతి నెల కోటి మంది నాగేశ్వర్ అభిప్రాయాలు ఏమిటి అని తెలుసుకుంటున్న సమయం, లక్షలాది మంది అభిమానం పొందినటువంటి నాగేశ్వర్ అట, ఎవరు మోచేతి నీళ్లు తాగి, ఎవరికి చంక కింద దూరి, ఎవరికి దండం పెట్టి రాజీ పడతాడా? అది జరిగే పనా? అందువల్ల ఈ అమాయకత్వం కాదు, ఇది అజ్ఞానం కాదు, ఇది అహంకారపూరితమైన అబద్ధాలు. సో ఈ అబద్ధాలను ఇప్పటి ఇక్కడైనా వదలండి, లెటస్ డిబేట్. సో పట్టభద్రులు ఎవరు, 5 లక్షల మంది, లెటస్ డిబేట్. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పైన మీ విధానం ఏంటి, పిఆర్సీ పైన మీ విధానం ఏంటి, పెట్రోల్ ధరలపైన మీ విధానం ఏంటి, ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్మడం పైన మీ విధానం ఏంటి, రక్షణ రంగాన్ని పరిశ్రమల్ని నిర్వీర్యం చేయడం పైన నీ విధానం ఏంటి, హైదరాబాద్ లో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పైన నీ విధానం ఏంటి, 25,000 టీచర్ పోస్టులు ఖాళీ పెట్టడం పైన నీ విధానం ఏంటి, 191,000 ఉద్యోగాలు తెలంగాణలో 39% శాంక్షన్ క్యాడర్ ఖాళీ పెట్టడం పైన నీ విధానం ఏంటి, ఇది కదా చెప్పండి. ఈ విధానాన్ని చెప్పి జనం దగ్గరికి వెళ్దాం, జనం ప్రమోషన్లు అయిపోయి. సో యూనిఫామ్స్, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ లేవు, ఏకీకృత సర్వీస్ రూల్స్. సో ఇవి ముందు చెప్దాం, వీటిని ముందు చెప్పి మనం జనంలోకి వెళ్దాం. 7,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2,000 హెడ్మాస్టర్ పోస్టులు, 500 ఎన్ఈఓ పోస్టులు, 54 డిప్యూటీ డిఈఓ పోస్టులు, అన్ని జిల్లాల డిఈఓ పోస్టులు, 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఇవి చెప్దాం జనానికి. సో ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీకు మొత్తం ఉద్యోగాల మీదనే ఇవాళ నిషేధం విధించింది, కేంద్ర ప్రభుత్వం ఇవాళ హైర్ అండ్ ఫైర్ పాలసీ తెచ్చింది, వీటన్నిటిని చర్చిద్దాం. మీ అభిప్రాయాలు మీరు చెప్పండి, నా అభిప్రాయాలు నేను చెప్తాను. ఎవరిని విద్యావంతులు ఆశీర్వదిస్తే వాళ్ళు శాసనం అడిగిపోతారు. ఏళ్ళ కొంపలే ముగుతున్నాయా, దీనికి అబద్ధాలు అసత్యాలు ఎందుకయ్యా? పవిత్ర భారత భూమిలో పుట్టి మన మహనీయులు చూపిన సత్య మార్గాన్ని వీలి పదవి కొరకు, అధికారం కొరకు, ఓట్ల కొరకు పచ్చి అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలుద్దామా నేను అడిగే సూటి ప్రశ్నది. నేను ఇవాళ ఇంత ఆవేదన భరితంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, నా 3 నెలలు అనుభవించాను ఈ దుష్ప్రచారాన్ని. ఎక్కడ పోయినా ఇదే ప్రశ్న, సార్ మీకు మీరు అడిగారట, వాళ్ళు పలానాలు మద్దతు ఇస్తున్నారట. ఏ ఊరిలో ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రశ్న ఇది ఒక్కటే. 3 అక్టోబర్ నుంచి అనుభవిస్తున్నటువంటి భయంకర దుష్ప్రచారం, ఒక అసత్య ప్రచారం. ఇవాళ పాపం ఇప్పటికైనా కొద్దిగా అలసిపోయి ఉంటారు బీజేపీ మిత్రులు, ఇంత ప్రచారం, అబద్ధ ప్రచారాలు చేసి ఒక
ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎన్నికల్లో కలుద్దాం. రైట్ రైట్.